హలో ఫ్రెండ్స్, హాయ్ వీవర్స్, వెల్కమ్ టు నవరత్నాలు యోగాలు. నవరత్నాలు యోగాలు కార్యక్రమంలో స్వాగతం. లాస్ట్ వీక్ మేము డిస్కస్ చేసాము ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్కి రత్నాలు ఎలా పనిచేస్తుంది, మా లైఫ్లో ఉండే కష్టాల నుంచి రత్నాల వల్ల ఎలా బయటికి రావచ్చు, దాని గురించి వివరంగా మేము చెప్పాము. టూ డేస్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది, ఈ రత్నాలు కేవలం ఒక మత కోసమా, ఒక ధర్మం కోసమా, ఒక క్యాస్ట్ కోసమా, లేదా అందరికి పెట్టచ్చా అంట. యాజ్ ఏ జెమ్ థెరపిస్ట్, యాజ్ ఏ జెమాలజిస్ట్ మీరు ఏం చెప్తారు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. చెప్పాలంటే అస్ట్రాలజీ అండ్ జెమాలజీ నాట్ ఫర్ ఏ పర్టికులర్ క్యాస్ట్ అంట, కేవలం ఒక మత కోసం అంట కాదు, ఇది టోటలీ ఫర్ హ్యూమన్ బీయింగ్ అంట. హ్యూమన్ బీయింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫీవర్ వస్తుంది, ఫీవర్ వస్తే ఏ మతవారు అయితే కానీ వాళ్ళకి డిసిప్లిన్నే ఉంటుంది ట్యాబ్లెట్, అందరూ ఒకటే ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఒకటే ఉంటుంది, ట్యాబ్లెట్స్ ఒకటే ఉంటాయి, సిరప్స్ ఒకటే ఉంటాయి, కానీ చేంజ్ ఉన్నారు. కానీ ఈరోజు మేము కొంచెం విశ్లేషణ చెప్పాలంటే ఫస్ట్ అస్ట్రాలజీ ఇన్ హిందూయిజం అంట, హిందూ ధర్మంలో అస్ట్రాలజీ గురించి చెప్తారంటే ఒక ప్రశ్న. అకార్డింగ్ టు హిందూ అస్ట్రాలజీ దానికి వేదిక అస్ట్రాలజీ అంటారు. నవగ్రహాలు పట్టి ఒక జాతకం తీస్తారు, టోటలీ 12 రాశీస్ ఉంటాయి, అలా అదేవిధంగా 12 లగ్నాస్ ఉంటాయి, దాని పట్టి వివరంగా చూసి నక్షత్రం, లగ్నం, రాశి, మహాదశ, అంతర్దశ, ప్రత్యంతశ వివరంగా చూసి ప్రిడిక్షన్ ఇస్తారు, వివరంగా చూసి ప్రిడిక్షన్ ఇస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ వేదిక్ అస్ట్రాలజీ అని హిందూయిజం అంట. లగ్నం అంటే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టోటల్ రాశీస్ అంటే చెప్పాలంటే 12 రాశీస్ అంట, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, అదేవిధంగా మీనరాశి. ఈ విధంగా వివరంగా చూసి ప్రిడిక్షన్ ఇస్తారు. మళ్ళీ నేను ముందు కూడా చెప్తాను రాశి, ఏ రాశికి ఏ రత్నం పెట్టాలి అది కూడా చెప్తాను. సో ఈయన హిందూయిజం వేదిక్ అస్ట్రాలజీ అంటారు. అదేవిధంగా అస్ట్రాలజీ ఇన్ ఇస్లాం అంటే ఒక ప్రశ్న వస్తుంది. అస్ట్రాలజీ ఇన్ ఇస్లాం అంటే దానికి అరబిక్లో ఇల్మల్ నుజూమ్ అంటారు, ఇల్మల్ ఫలక్ అంట. ఇల్మల్ నుజూమ్ అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ స్టార్ అంట, సైన్స్ ఆఫ్ స్టార్స్ అంట. దాని వివరంగా వాళ్ళు చూసుకొని దాని మీద ప్రొడిక్షన్ ఇస్తారని చెప్పి. సో మా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇచ్చి బయటకు రావాలంటే జెమ్స్ ఈజ్ ఏ బెస్ట్ సొల్యూషన్ అంట. మొన్న ఒకరున్న క్వశ్చన్ అడిగారు, ఈ జెమ్స్ ఎందుకు అంట, ఈ రత్నాలకి అంటే ఈ గ్రహాలకి కంట్రోల్ చేయాలా, మా లైఫ్లో పరిహారం రావాలంటే రత్నాలే ఎందుకు, వేరే సొల్యూషన్ ఎందుకు లేదు, వై జెమ్ స్టోన్స్ అంటే ఒక ప్రశ్న అని చెప్పి చాలా చక్క ప్రశ్న అడిగారు. వై జెమ్ స్టోన్స్ అంటే దేవుడు ఏం చేశాడు, ప్రపంచంలో ప్రతి ఒక్క కష్టాలకి ఒక పరిహారం పెట్టాడు, ప్రతి ఒక్క కష్టంకి ఒక సొల్యూషన్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు దాహం పోతే వాటర్ దిగండి, తాగేదానికి దాహం పోతే వాటర్, హాకలు అవుతే అన్నం, అంటే ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ చెప్పి. అదేవిధంగా టోటలీ యూనివర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ నవగ్రహాస్, 9 ప్లానెట్స్లో మొత్తం ప్రపంచం ఉంది, వాళ్ళ చేతుల ప్రపంచం ఉంది అని చెప్పి. కానీ ఆ గ్రహాలు పట్టి పడే రేస్కి అట్రాక్ట్ చేసే కెపాసిటీ దేవుడు చేసిన రత్నాలే పెట్టాడు. నేను లాస్ట్ వీక్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ అర్థ అంతా క్రియేషన్ అయినాక దేవుడు ఒక పర్వతాలు పెట్టాడు, ఎందుకంటే వచ్చే భూకంపాల నుంచి, వచ్చే తుఫాన్ నుంచి, వచ్చే గాలి నుంచి కాపాడాలంటే ఆ పర్వతం చాలా బాగా పనిచేస్తుందని చెప్పి. పర్వతాలు అంటే ఇట్లా స్టోన్ అంట. ఇంత పెద్ద అర్త్కి దేవుడు కూడా స్టోన్ పెట్టాడంటే మా లైఫ్లో ఉండే కష్టాలు పెట్టాడంటే స్టోన్ అవసరం ఉంది. కానీ అది పర్వతం, ఇది జెమ్ స్టోన్స్ అంటారు, రత్నం అంటారు. సో రత్నం చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్టర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ అంటే. ఎందుకంటే ఆల్రెడీ మేము అంతా డిస్కస్ చేసాము ఆ రేస్కి అట్రాక్ట్ చేసే కెపాసిటీ రత్నంలో అని చెప్పి. సో రత్నాలు అవసరం, ఎందుకంటే గ్రహశాంతి అంట. గ్రహశాంతి అంటే ఏంటి ప్రశ్న వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి అంటే లగ్నం వచ్చి సింహలగ్నంలో పుట్టారు అంటే తల్లి గర్భం నుంచి బయటకు వస్తే సింహలగ్నం అంటే ఫిక్స్ అయింది, లగ్నం ఎప్పుడు చేంజ్ కావద్దు. న్యూమరాలజీ పరంగా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఎనిమిది రథం అని రేపు వేరే పెట్టుకోవచ్చు, దట్ ఈస్ మై చాయిస్ న్యూమరాలజీ.
బట్ నేచర్ ఇస్ నాట్ మై చాయిస్. దేవుడు మాకు ఎప్పుడు బయట పంపించారో తల్లి గర్భం నుంచి అది లగ్నం అంటే ఫిక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ సింహ లగ్నం ఫిక్స్ అయింది. అకార్డింగ్ టు సైన్స్ ఏమవుతుంది, ఈ గ్రహాల్లో సైకిల్స్ ఉన్నాయి, లూనార్ సైకిల్స్, అదేవిధంగా సోలార్ సైకిల్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలు రెండు పార్టీలు ఉన్నాయి, ఒకటి ఫేవరబుల్ ప్లానెట్ అదే విధంగా అన్ఫేవరబుల్ అని చెప్పి, అంటే ప్రతికూల గ్రహ అనుకూల గ్రహ అంట. ఇప్పుడు ప్రతికూల గ్రహాలు ఏది వస్తాయి ప్రజెంట్ చెప్పాలంటే, మాకు అనుకూలం ఇచ్చేది గ్రహాలు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నంకి అనుకూల గ్రహాలు ఏంటి అంటే గురువు ఉంటాడు, అంటే గురువు చంద్రుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు అనుకూలం. సో ఈ సింహ లగ్నంకి ఆపోజిట్లో కుంభ లగ్నం ఉంటుంది, అంటే శని అంటారు, అధిపతి శని, దానికి ప్రతికూలంగా వస్తారు. అదేవిధంగా చెప్పాలంటే మిథున ఆ లగ్నం కూడా కొంచెం వైరి, అంటే దానికి అధిపతి వచ్చి బుధుడు, అంటే అది ప్రతికూలం వస్తుంది, ఇది అనుకూలం అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నాది సింహ లగ్నం ఉంది, శని మహాదశ అంటే వస్తుంది, ఆ సైకిల్స్లో శని అంటే సాటర్న్ వస్తాడు, సాటర్న్ వచ్చాక ఏమవుతుంది, సాటర్న్కి రవికి పడదు, ఆ టైంలో ఏమవుతుంది మా లైఫ్లో చిరాగా అనిపిస్తుంది, చేసే పనులంతా ఇక్కట్లు ఇబ్బంది జరిగేది, చేతికి వచ్చింది నోటికి లేదు, పన్ను దగ్గర వచ్చి ఆగిపోతుంది, అట్లా అంతా జరుగుతుంది. కానీ ఆ దశలో కూడా అంతర్లా చూసుకుంటే శని కూడా ఉంటారు. సో ఏం చెప్పాలంటే, దానికి ఏం చెప్తానంటే, నేచర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ అంట. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, అంటే టూ వీక్స్ బ్యాక్ బయట ఎండ ఉంది, వేడి ఉంది 40 డిగ్రీలు, కానీ వేడికి మేమేం చేసేయగలం, కానీ మా చేతిలో ఏముంది, ఏసీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నా సింహ లగ్నం ఉంది, సింహ లగ్నంకి ఆ సైకిల్స్లో వచ్చి శని సాటర్న్ వస్తే అప్పుడు నాకు ఇబ్బంది నుంచి బయటికి రావాలంటే ఈ స్టోన్ రూబీ అవసరం అని చెప్పి, ఆ రూబీ పెట్టి ఏమవుతుందంటే మాకు కాన్ఫిడెంట్గా లేవల్ అయిపోయింది, ప్రాస్పెరిటీ హ్యాపీ ఉంటాం. సర్వ ఫల ప్రద శాస్త్రమయే.